ఈసీకి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చింది? అసలు అసెంబ్లీ రద్దయితే 6 నెలలలోపు ఎన్నికలు జరపాలనే నిబంధన ఎక్కడా లేదా? ఈ అంశాలపై సుప్రీంకోర్టులో ముందస్తు ఎన్నికలపై పిటిషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించిన తర్వాతే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలంటూ మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అసలు ఈ పిటిషన్లో ఉంది, పిటిషన్లో ఏముంది, పిటిషన్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, దానికి కోర్టు ఏ విధంగా స్పందించింది అన్నది మర్రి శశిధర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శశిధర్ రెడ్డి గారు, మీ పిటిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటి? అంటే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండేటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియను మధ్యలో ఆపేసి అసెంబ్లీ రద్దయిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వీలు పడేటువంటి విధంగా ఎన్నికల సంఘం అంటే ఆ నిర్ణయం కూడా వారు పంపించినటువంటి అధికార బృందం రాకముందే దీన్ని తగ్గించడం జరిగింది. మామూలుగానే 4 మాసాల ప్రక్రియ పెట్టుకున్నారు, అందరికీ అవకాశం కలిగి సరైనటువంటి విధంగా సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేమంతా కూడా అనుకున్నాం. దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అయితే హఠాత్తుగా 4 మాసాల ప్రక్రియను 4 వారాలకు తగ్గియడం వల్ల ఇది ఏమాత్రం సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల సంఘానికి చెప్పినా వాడు మొండిగా చేస్తూ నిన్న సీఈఓ గారు చెప్పారనేటువంటి దాంట్లో 26-28 లక్షల దాకా మాకు అభ్యంతరాలు వచ్చాయి, దాంట్లో కొన్ని ఒప్పుకున్నాం, కొన్ని రిజెక్ట్ చేశాం, 15-16 లక్షలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి అనేటువంటి అనేక అంశాలు చెప్తూ వచ్చారు. ఇదంతా కూడా తూతూరు మంత్రంగా జరుగుతుంది. మా దగ్గర పేర్లతో సహా పూర్తి వివరాలతో మేము ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి, తొందర పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రాజ్యాంగం ఎక్కడ కూడా రద్దయినటువంటి అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఎక్కడ లేదు. 2002 గుజరాత్ ఎన్నికల సందర్భంలో అక్కడ రద్దయినటువంటి అసెంబ్లీ రద్దయినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి అధ్యక్షులు అబ్దుల్ కలాం గారు సుప్రీంకోర్టుకు రెఫరెన్స్ 1 ఇస్తూ వారి సూచనలు వారి ఒపీనియన్ కావాలని చెప్పి అడిగినప్పుడు ఆర్టికల్ 143 కింద వారు చెప్పింది ఏమిటంటే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం అధికారంలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దిస్ ఈజ్ అన్ ఒపీనియన్, గుజరాత్ సందర్భంలో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత ఒక పెద్ద సంక్షోభమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగకూడదు అనేటువంటిది వారు చెప్పింది. దాన్ని ముందు పెట్టి ఇది తెలిసి చేస్తున్నారా, తెలవక చేస్తున్నారా, ఎన్నికల సంఘం ఏ విధంగా ఇలాంటి నిర్ణయం ఇలాంటి విషయాన్ని వారు ఇచ్చేటువంటి ప్రతి ఉత్తర్వులో ప్రస్తావించడం జరిగిందంటే ఇది చాలా ఆశ్చర్యం కలిగజేస్తుంది. దీనికి వర్తించదు ఆర్టికల్ 174. 6 నెలలలోపు ఎన్ని ఒక 2 అసెంబ్లీలో అసెంబ్లీకి సంబంధించిన 2 సమావేశాలు, పార్లమెంటుకు సంబంధించిన 2 సమావేశాల మధ్య 6 నెలల గడువు మించకూడదు అని ఆర్టికల్ 174లో స్పష్టంగా ఉంది. మించితే రాష్ట్రపతి పాలన విధిస్తారని. అయితే ఈరోజు ఇది ఎన్నికల సంఘం నిర్వహించేటి ఎన్నికలకు ఇది దీనికి సంబంధం లేదు, ఇది వర్తించదు. ఆర్టికల్ 324 కింద ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఈ చేసేటువంటి దానికి అది వర్తించదు అనేటువంటిది కూడా స్పష్టంగా మనకు ఉంది చట్టం. కనుక తొందర పడాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాల్లో ఎన్నికలు 6 మాసాలు కూడా దాటి జరిగినటువంటి విషయాలు కూడా మన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వీళ్ళ ఆలోచననే సరిగా లేదు. ఇది ఒకవైపు అయితే హైదరాబాద్లో మేము వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంకొకటి ఉంది. ఎందుకంటే మేము 2 అంశాలను గుర్తించి ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి అవకతవకలు, 30 లక్షల పైన ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 18 లక్షల 50 వేలకు పై చిలుపు ఉన్నటువంటి కామన్ ఓటర్సు, 20 లక్షల ఓట్లు ఇప్పుడు చూస్తే 2017 నాటికి 22 లక్షలు పోతే మొత్తం 70 లక్షలు లెక్క వస్తుంది.
అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ ఓట్లన్నింటినీ కూడా సవరించి ఇచ్చేయాలంటే ఆరు నెలలకు మించి గడువు దాటే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించాము, ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి అంటున్నారు. అంటే మీ లెక్క ప్రకారం, అంటే మీరు చెప్తున్నటువంటి వాదన ప్రకారం ఒకవేళ ఆరు నెలలు దాటినా పర్వాలేదు, 324 ప్రకారంగా రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయొచ్చు అంటారు. ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని ఎక్కడా లేదు, రాజ్యాంగం లేదు, ఎలాంటి చట్టంలో లేదు. ఆర్టికల్ 174లో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రెండు సమావేశాలకు మధ్య ఆరు నెలలు మించకూడదు అనే విషయాన్ని పొందుపరిచారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రఫ్గా 6 మంత్స్ లోపు జరపాలనేటువంటి ఆలోచన. ఆరు నెలలు ఎందుకు అనుకున్నారంటే ఒక రద్దయినటువంటి పక్షాన చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లకు సరైనటువంటి సమయం కూడా కావాలి. అంటే ఆరు నెలల లోపు జరగాలంటే 180 రోజుల నుంచి వెనుకకు లెక్కేసుకొని రావాలి. కానీ ఈరోజు అయిపోయింది కనుక ఈనాటి నుంచి మీరు లెక్కబెట్టి చేసేస్తామంటే ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి మతలో? ఒక పక్క మీరు హైకోర్టులో 7 మండలాలకు సంబంధించిన నోటీస్ వేశారు, పిటిషన్ వేశారు, దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చింది, ఈ రోజు కూడా నోటీస్ ఇచ్చింది. సో ఈ రెండు నోటీసులకి సమాధానం చెప్పి మళ్ళీ విచారణ జరిపేంత వరకు కూడా ఎన్నికల ప్రాసెస్ చేస్తూ ఉండి చేసి ఇది మధ్యలో ఇది నడుస్తూ ఉండగానే షెడ్యూల్ కనుక ప్రకటిస్తే ఇక మీరు చేసినటువంటి పిటిషన్లు నిష్ప్రయోజనం అయ్యే అవకాశం లేదు. సరే, ఇంకా దానికి సమయం ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయ ప్రక్రియ ఏ విధంగా దీన్ని మేము ఆశ్రయించాలి, ఏ విధంగా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. సో అంతా ఓట్ల జాబితా సవరణ పూర్తిగా జరిగేంత వరకు కూడా ఇది మొత్తం నిలబడుతుందంటారు, ఆగుతుందంటారు? అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఏమిటంటే మేము హైదరాబాద్లో వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో 7 మండలాలకు సంబంధించి టెక్నికల్గా డీలిమిటేషన్ అనేది అవసరం. మొన్న హోమ్ మినిస్ట్రీ వాడు 13 సెప్టెంబర్ నాడు ఒక లేఖ రాశారని చెప్పి ఆ లేఖను ఆధారం చేసుకొని 2015లో రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రెండింటిని జతగా కంబైన్డ్ రీడింగ్ ఆఫ్ దీస్ టూ అనేటువంటి మాట ప్రస్తావిస్తూ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సూచించినటువంటి ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 11 ఆఫ్ ది డీలిమిటేషన్ యాక్ట్ అని చాలా స్పష్టంగా ఉంది వాళ్ళ ఇచ్చినటువంటి లెటర్లో. దాన్ని విస్మరించి, అంటే విస్మరించి కాదు, కావాలని పక్కకు పెట్టారనేటువంటి ఆరోపణ చేయాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎన్నికల సంఘం మాలాంటి వారికి కలిగిస్తుంది. కేవలం సెక్షన్ 9 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రస్తావించి దాంట్లో ఏముంది, పేరు ఒకవేళ జిల్లాకు కానీ ఆ జిల్లా సబ్ యూనిట్స్ రెవెన్యూ యూనిట్స్ అంటే మన రాష్ట్రంలో మండలాలు, ఈ మండలాల పేరు మార్చితే 2008లో వచ్చినటువంటి డీలిమిటేషన్ ఆర్డర్కు సవరణ చేసుకోవచ్చు. ఆ సవరణ ఎంతవరకు అంటే కేవలం పేరు మార్చడానికి, మార్పు చేయడానికి మాత్రమే దాన్ని సవరణ చేయవచ్చు. కానీ సెక్షన్ 11 డీలిమిటేషన్ యాక్ట్ కింద అది మన ఆర్టికల్ 170 కాన్స్టిట్యూషన్కు ముడిపడి ఉంది. దాంట్లో దాని మన సరిహద్దులు కానీ విస్తీర్ణం కానీ మార్చడానికి ఏమాత్రం ఇన్ ఎనీ ఆఫ్ ది నోటిఫికేషన్ ఇట్ షుడ్ నాట్ బి డన్ అని చెప్పి సెక్షన్ 11లో అంత స్పష్టంగా ఉంటే దాన్ని చూడకుండా విస్మరించి అది తెలియకనా తెలిసా ప్రజలకు మాత్రం ఇంత అన్యాయమైనటువంటి ఉత్తర్వు ఎన్నికల సంఘం ఇస్తుందని చెప్పి నేను మాత్రం ఎప్పుడు ఊహించలేదు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ కావాలనే ఇవన్నీ చేస్తుందంటే అది వాళ్ళు జవాబు చెప్పాలి. చూసి చెప్పారా, చూడకుండా చేశారా, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. కంబైన్డ్ రీడింగ్ ఆఫ్ బోత్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ ది లెటర్ డేటెడ్ 13/9 వి హావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ అంటారు అక్కడ ఉండేటువంటి అధికారులు. ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కమిషనర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారు ఇంత దారుణమైనటువంటి ఆర్డర్ ఏ విధంగా ఇస్తుంది అంటే ఎవడైనా కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఒక మతిమరుపుగా పొరపాటుగా వచ్చిందా, లేకుంటే ఎవడు దీన్ని లెక్క చేస్తాం, ఎవరిని లెక్క చేయము, మేము ఏది చేసినా చెల్లిపోతుందని కేసీఆర్ మాట్లాడినట్టుగా ఎన్నికల సంఘం కూడా ఆ విధంగా మాట్లాడితే భగవంతుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ రెడ్డి గారు. ఇది శశిధర్ రెడ్డి గారు చెప్తున్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉంది, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, ఎన్నికల కమిషన్ ఈ